రక్షతి రక్షిత రాసుకోండి, రక్షతి రక్షిత రాసుకోండి అన్నమాట. విశ్వగురు బ్రహ్మశ్రీ పితామహ పత్రికే గారికి మందమరి తెలుగు స్పిరిచువల్ సొసైటీ తరఫున స్వాగతం సుస్వాగతం. ధ్యానమిత్రులారా, మన విశ్వగురు బ్రహ్మశ్రీ పితామహ పత్రిక గారిని మన యొక్క కరతాల సంఘం మధ్య ఆత్మీయంగా ఆహ్వానిస్తాం. మిత్రులారా, ధ్యాన జగత్తును విశ్వవ్యాప్తం చేస్తున్న, అహింసా జగత్తును విశ్వవ్యాప్తం చేస్తున్న, శాకాహార జగత్తును విశ్వవ్యాప్తం చేస్తున్న మన విశ్వ గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజి గారికి స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, కూర్చోగలిగిన వాళ్ళందరూ కింద కూర్చోండి, కూర్చోవడం ఇబ్బంది ఉన్న వాళ్ళు కూర్చోడం కూర్చోండి. మిత్రులారా, ధ్యానాన్ని విశ్వవ్యాప్తం చేయాలని నిరంతరం శ్రమిస్తున్న మన ఋషి కుంగవుడు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజి గారు మనవరి తెలుగు స్పిరిచువల్ సొసైటీ తరఫున విశ్వగురు మన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజి గారికి ఆత్మీయంగా స్వాగతం పలుకుతున్నాము. మీ గురించి చెప్పు, మీ గురించి. అందరికి నమస్కారం. మిత్రులారా, నా పేరు శ్రీనా. నేను 2011లో పావన వేయడం ద్వారా ధ్యానంలోకి ప్రవేశించాను. నేను ధ్యానంలోకి రావడానికి ముఖ్య కారణం నా కళ్ళ ముందు మా అమ్మ చేరుకోవడం. అమ్మ మరణం తర్వాత తీవ్రమైన మనస్తాపానికి గురైన, అసలు ఆ సంవత్సర కాలం పాటు అసలు చనిపోయిన అమ్మ ఎక్కడికి పోయింది? రోజులు గడుతున్నాయి, అసలు అమ్మ ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది? మమ్మల్ని విడిచిపోయింది. ఆ పాట తట్టుకోలేక అసలు నేను ఎవరితో కూడా మాట్లాడలేకపోయాను. కదా, నా భార్యను పట్టించుకోలేదు, పిల్లల్ని పట్టించుకోలేదు, నా ఫ్రెండ్స్ పట్టించుకోలేదు. నేను చెప్తే గవర్నమెంట్ ఇచ్చాను నేను, అసలు నా జాబ్ కూడా సరిగా పట్టించుకోకుండా తీవ్రంగా బాధలో ఉన్నా. అసలు అమ్మలేని బాధ ఇంకా ఎక్కువ రోజు ఎక్కువయ్యేది. కానీ ఒకరోజు నేను టీచర్ ట్రైనింగ్ తీసుకుంటే ఆ టీచర్స్ లో పావన మేడం ఉన్నారు, పిల్లలకి మాస్టర్. ఆ మేడం నాకు ధ్యానం పరిచయం చేసింది. ఆ మేడం నాకు చెప్పిన విషయం ఏంటంటే, శ్రీనాథ్, అమ్మ మా చనిపోతే ఏడవడం చేయకూడదని అన్నారు. నాకు చిత్రం అనిపించింది, అమ్మ చనిపోతే ఏడవడం ఎలా ఉన్నాం, ఏడు ఎందుకు, దాని గురించి నువ్వు తెలుసుకోవాలని చెప్పేసి నాకు కొంత ఆత్మజ్ఞానాన్ని చెప్పేసింది మేడం. అదే రోజు ధ్యానం పరిచయం చేసింది. ఆ రోజు నుంచి మిత్రులారా, అంటే ఇప్పటి వరకు కూడా మాంసం తినలేదు, మాంసాన్ని పూర్తిగా వదిలేసిన ఆ రోజు నుంచి రోజు ధ్యానం చేస్తున్నాను. పాఠశాల విద్యార్థులకు ధ్యాన పరిచయం చేస్తున్నాను. తర్వాత ఎన్నో ఆత్మకరణ విశేషాలు ఎన్నో అనుభవపూర్వకంగా కూడా తెలుస్తున్నాం మేము. సో నేను ధ్యానం చేసి నా యొక్క మెంటల్ స్ట్రెస్ నుంచి నేను బయటకు వచ్చాను. ఈరోజు ఇంకా పూర్తిగా ధ్యానం యొక్క రీసెర్చ్ లాగా చేసి దీని యొక్క ఫలితాలని అందరికీ అందజేయాలనే
దృఢ సంకల్పంతో ముందుకెళ్దామని నిర్ణయిస్తున్నాను మిత్రులారా. సో ఇది నా యొక్క పరిచయం. ఈ రోజు వరకు ధ్యానాన్ని క్రమాన్ని అద్భుతంగా అందించేవారు బ్రహ్మ చికిత్స మా ప్రతినిధి గారు తెలియచ్చు. గురువు వారికి ప్రత్యేక సాధారణ నా పేరు లభిస్తుంది. నాకు ధ్యాన పరిచయం 2011 లో పరిచయమని. ఇప్పుడు ఏంటంటే ఒక భద్రమ్మ ఆయన దగ్గర ఒక ఆవిడ అందించి ఒక ధ్యానం చేయాలండి బాగుంటుంది నేను గత జన్మ చూస్తున్నాను అని ఆవిడ చెప్పారు. చెప్పగానే నాకు ఏమనిపించింది గత జన్మ చూసుకున్నారా అని భద్రమ్మ పక్కన మా అమ్మ కథ చెప్పి ఆవిడ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళంగానే అమ్మ అమ్మ ఎలా చేస్తారు ధ్యానం అని చెప్పవా అని అడిగాను. అదే కానీ అమ్మ ఇంత చేస్తారు ఇక గురువు గారు ఉంటారు ఇక ధ్యానం చేసుకోవాలి నీకు 4 జన్మ చూస్తున్నానమ్మ ఒక జన్మలో మామూలు ఒక జన్మలో శ్రీజట సీతాదేవి దగ్గర శ్రీజటగా ఉన్నాను అని అమ్మ చెప్పాను. ఈరోజు నాకు అనారోగ్యంగా ఉన్నాను గర్భాశయ అప్పుడు అప్పుడు నన్ను ధ్యాన మాత్రికాన్ని రమ్మన్నాడు. అప్పుడు నేను మా వారిని కలిసి ధ్యాన మాత్రికాన్ని చక్రాన్ని వెళ్ళొచ్చాను. వచ్చి గురుగారి దగ్గర 2 డేస్ అక్కడ మెడిటేషన్ తీసుకొని అమ్మానికి ఆరోగ్యం బాగాలేదు ఆస్తులను కూర్చోవాలని అన్నారు. అసలు ధ్యానం గురించే లేదు కూర్చోబెట్టారు కూర్చోబెట్టారు వాళ్ళు ఇట్లా మాంసం మానేయాలి వెళ్ళి తినప్పుడు అని చెప్పారు. అట్లా కూర్చున్నప్పుడు నాకు ఏం తెలియదు ధ్యానం గురించే తెలియదు కదా నేనేమనుకున్నాను చేశాను. చేసిన తర్వాత అక్కడికి డాక్టర్ గారు ఇందిరా మేడం అని అది గాంధీ హాస్పిటల్ సూపర్ చేస్తాను హామీ కనుక్కున్నాను కలుసుకోవాలి అని ఏం చెప్పారంటే గైని కన్నట్టాడు వాళ్ళ దగ్గర నెంబర్ తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. అమ్మ నీకు ధ్యానంతో నీకు జబ్బు తగ్గరు నువ్వు నీకు సర్జరీ చేయాల్సిందే అన్నారు. ఇంకప్పుడు ఇంక ధ్యానం ఎందుకని నేను వదిలేశాను. ఒక 5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాను. ఈలోపు ఎందరో గురువులు నాకు సాహసపడడం ఒక్కొక్క మంత్రాన్ని చెప్పి ఇవ్వడం ఇవాళ నాకు అమ్మవారు అంటే చాలా ఇష్టం సరిచే వంటి ఇలాగ ఏం చేశారంటే ధ్యానం చేస్తే పూజలు మానేయాలి సార్ అని అన్నారు. పూజలు మానేయాలి నేను ధ్యానం చేయలేదు పూజ చేస్తాను అనుకోని 5 సంవత్సరాలు అమ్మవారి నామాలతో మానసికంగా అదంతా నాకు దశ తరుస్తున్న వాళ్ళు నాకు నోటికి వచ్చు కాబట్టి ఆ శ్వాసతో మానసికంగా ఇలాగ ఆహారంలో ఎప్పుడు 5 వచ్చి ఆ నామాలతో ధ్యానం చేసుకునేదాన్ని. నేను క్యానడాలో వచ్చి 6 ఇయర్స్ అవుతుంది. నాకు సైనస్ ప్రాబ్లం ఉండింది. నేను స్కూల్లో ఒక 10 ఇయర్స్ చేశాను కార్పొరేట్ హై స్కూల్లో. నా పేరు రమణ కుమారి ఎంఏబీఏ లైసెన్స్. 10 ఇయర్స్ చేశాను పరుగుల జీవితం జీవించాను. ఎప్పుడైతే సైనస్ అటాక్ అయిందో అప్పటి నుంచి మందులు స్కూళ్ళు కన్ఫ్యూజన్ నాకే చాలా కన్ఫ్యూజన్ ఉండింది. పిల్లల్ని చూసుకోవడం హాస్పిటల్ని స్కూల్కి వెళ్ళడం రావడం ఏంటి జీవితం ఇంత ఫాస్ట్ నా కోసం నేను ఏం ఆలోచించుకోకుండా ఒక ఏంటంటే 6 7 8 8 9 8 ఈ పంచాయతీలోనే పోయింది. నా గురించి నేను ఎప్పుడు కూడా స్పెండ్ చేసుకున్న సమయం లేకుండే ఈ దానికి తోడు నీ సైనస్ ఎఫెక్ట్ అయింది. అప్పుడు మా అమ్మ గారు దూరార్గంలో ధ్యానం చేస్తున్నారు నాకు తక్కువైంది అని అన్నారు. సరే అని నేను అక్కడ స్టార్ట్ చేశాను. దూరార్గంలో రెగ్యులర్గా స్కూల్ నుంచి వచ్చి 5కి అక్కడికి వెళ్ళిపోయాను. 8 అయినా 9 అయినా అప్పుడు మళ్ళీ వెంటనే వచ్చి మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోయాను. ఇలాగ నా జీవితం ఒక 3 ఇయర్స్ అటెండ్ తర్వాత మందమంది కూడా ధ్యానం జరుగుతుంది బస్ స్టాండ్లో అని అన్నాను. బస్ స్టాండ్లో స్టార్ట్ అయింది. ఇంకా అప్పటి నుంచి ధ్యానం రెగ్యులర్గా చేయడం ఎప్పుడైతే నా సైనస్ ఒక 1 మంత్లోనే క్లియర్ అయింది మాస్టర్. ఇన్ని రోజులు నేను ఒక 3 ఇయర్స్ మందులు వాడాను కానీ ఏం క్లియర్ అవ్వాలి. మైగ్రేన్ నా చిన్నప్పటి నుంచి ఉంది మైగ్రేన్ హెడేక్. ఇంకా అది అన్ని కూడా ఓన్లీ 1 మంత్. నేను ఎలా చేశానంటే మెడిటేషన్ ఆఫ్టర్ స్కూల్ 4:30కి స్కూల్ అయిపోయేది 5 to 8 వరకు కూర్చుని దాన్ని. నాకు ఆ 5 to 8 నాకు ఎవరో దీంట్లో తెలిసేవాళ్ళు కాదు. మా పాప మా సారు సైలెన్స్ గానే ఉండేవాళ్ళు నీకు తగ్గించుకుంటా చూద్దాము అని పట్టుదలతో చేశాను.
ఓన్లీ ఇంకా వన్ మంత్ కదా 15 డేస్ లోనే అంతా క్లియర్ అయిపోయింది. ఎప్పుడైతే సైనస్ క్లియర్ అయిపోయిందో నేను నా పక్కన వాళ్ళందరికీ చెప్పడం స్టార్ట్ చేశాను. ఏదైనా సత్యం మనకి అందిందో నలుగురికి పంచాలి అనేది పసిరించాలి ఉపదేశం. దాన్ని నేను ఇప్పుడు వైపు చూసా తప్పకుండా సత్య మార్గాన్ని పాటిస్తూ ఉచిత ధ్యానం ఎంత మందికి ఉచితంగా చెప్పాలని నిర్ణయించుకున్నానో అంత మందికి ఎప్పుడు కూడా నా ఇల్లు రోజు 24 అవర్స్ తెరిచే ఉంటాను. నా పేరు శంకర్. నేను మళ్ళీ సింగిల్ ఇచ్చానే యోగ క్లాస్ అని ఉచితంగా మందమంది అభ్యాసకులు మన మండలంలో ఉన్నారు. పొద్దున సాయంత్రం క్లాసెస్ నడుస్తాయి. ఈరోజు ప్రతి దాన్ని అడుగుతోటి మా యోగాలను పావన మీద అనుకుంటున్నాను. చాలా సంతోషం. ఆయన తండ్రితో ఆయన భక్తులే కూర్చోవడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే నేను ఈ మధ్యనే ప్రసిద్ధి గారి ప్రోగ్రామ్స్ బాగా ఆకర్షించాను. నేను చాలా టీవీలో చూస్తున్నాను. ముఖ్యమంత్రి గారు, ప్రసిద్ధి గారు ఇంత గొప్పవారు. అందులో నేను చిన్న అంటే నడవటం కూడా కాదు. ఇక్కడ ఆయన పక్కన చూసిన అదృష్టం దేవుడి దగ్గర పంచ ఏంటంటే యోగం అందరికీ రాదనేది నా ఉద్దేశం. అది మన పూర్వజన్మ సుఖం. అది అందరూ యోగ అనుకోవడం చాలా కష్టం. నేను కూడా 100 మంది మన గ్రౌండ్లో తిరుగుతున్నారు. ఈ మెట్టికి అది చాలా ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఇవ్వదు కాదు కష్టం. ఎందుకంటే అది చాలా పొందాలంటే మనం పూర్వజన్మ సుఖం అని భావించాలి. అంటే రెండవది ఏంటంటే ప్రసిద్ధి గారు ఎంతటి వారికైనా ఎంత ఒండి మనుషులకైనా ఆయన ఇచ్చే ధ్యానం వల్ల అంటే ప్రపంచంలో కూడా ఎక్కడ ఎక్కడ తిరిగినా ఆయన డైరెక్ట్గా ధ్యానాన్ని ఇవ్వడం నిజంగా. ఎందుకంటే పతంజలి ఏమా ఏమో ఆసన ప్రాణయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ఇలా సీక్వెన్స్ ఉంటే నేను విన్న ఈ మధ్యలో ప్రసిద్ధి గారు యమనియమా తీసేశారు. యమనియమా అవసరం లేదు. డైరెక్ట్ ధ్యానం చేస్తే మీరంతా సరిపోతుంది. మీరంతా ప్రపంచం అంతా హాయిగా సమాజం అంతా హాయిగా ఉంటారు. మీరు మీ చుట్టుపక్కల ప్రాంతాలు అనేది పునీతమైపోతాయి. మీరే దైవంతో మీరే దేవుడుగా తీర్చిదిద్దబడతారు. ఒక చక్కటి సందేశాన్ని ఇచ్చి విశ్వం అంతా తిరిగి అంతటి గురువు మన దగ్గరికి రావడం మనమందరినీ పట్టణ పురోవాసం చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను. మరియు మా యొక్క ఆత్మ బంధువులందరికీ నమస్కారాలు. నేను ఈ ధ్యానం 2016లో ట్రై చేశాను. అప్పటి నుండి కొంత ప్రయత్నిస్తున్నాను. అయితే మేము గత 30 సంవత్సరాల శాఖాహారం. ఈ ధ్యానంలో ఉన్న విశేషం ఏమిటంటే ఒక నయా పైస ఖర్చు లేకపోతున్నాము. మన ఆరోగ్యాలు, మన ఆర్థిక స్థితిని, మన ఉద్యోగం, వ్యాపారం, మన పని ఎవరైనా కూడా మనం సరిచేసుకోవచ్చు. అడిగి సరిచేసుకున్నాను. ఇంకా ధ్యాన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మామూలుగా మనము ఇన్నిసార్లు ధ్యానం వస్తారా ఉంటాయి కదా. కానీ నేను ఏం విన్న నుంచి ఒక దూరంగా ఏంటంటే డాక్టర్ పేషెంట్ అర్థం చేసిన ధ్యానం ఏమైంది వెళ్ళి వెళ్ళి నా టైం అంత చెప్తున్నారు. మా మేడం చెప్పారు నాకు పేషెంట్ చేస్తారు నేను ధ్యానం చేసిన పడుతున్నాను అప్పటి నేను చాలా బాగున్నానంటే తర్వాత నేను సాకారం తర్వాత ఏంటంటే మా బంధువులందరూ మమ్మల్ని దిగివేసినట్టు చూశారు. తర్వాత నేను కూడా వాళ్ళని కూడా మేము చేయలేదు. కాకపోతే ఈ ఉత్తరాంధ్రలో మేము పది పది మానేస్తూ వెళ్తాము. మా కిరాణ షాప్ అందరూ ఎక్కువ మానేస్తాము. ఉత్తరాంధ్రం మానేస్తాము. ఇంకా ఏంటంటే ధర్మాలు పెట్టాము. నెల్లూరు మానేస్తాం, నెల్లూరు మానేస్తాం.
కాబట్టి వారి సన్నిధిలో ఈ విధంగా ఈ రోజంతా గడపడం నాకు ఆనందంగా ఉంది. నేను ధ్యానంలోకి వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుండి చక్కటి ఆరోగ్యాన్ని మానసిక స్థైర్యాన్ని పొందుతున్నాను. మన మనసు యొక్క ప్రభావితమైన గుణగణాలను తెలుసుకొని ఆ మనసును శ్వాసతో కలిపేసి యాతవించి చక్కటి శూన్యతని పొందుతూ ఆనందాన్ని అనుభవిస్తున్నాం. మనసు ఎప్పుడైతే శూన్యమైందో అప్పుడే ఆనందం వచ్చింది. ఆ ఆనందాని కోసమే నిత్యం ధ్యానం చేస్తూ మనం పొందిన ఆనందాన్ని అందరికీ పంచుతున్నాం. అందరితో సజ్జన సంగతి ఉండేలా ఎందరో బంధువులు ఏర్పడుతున్నారు. ఆ బంధువులందరూ రక్త సంబంధించిన కన్నా చక్కటి బంధాలు ఏర్పడుతున్నాయి. ఎవరిని చూసినా ఎవరిని పంపించినా ఈ మార్గంలో చక్కటి ఆప్యాయత అనురాగాలు ఉన్నాయి. ఇలాంటి నిష్కల్మషం లేని ప్రేమాభిమానాలు దొరుకుతున్నాయి. అనారోగ్యాలే కాక మానసిక పరమైన సమస్యలన్నీ తీసేసుకుంటూ చక్కటి అవగాహన పెంచుకుంటూ జీవితం పట్ల, ఇతరుల పట్ల, మన పట్ల ఈ మార్గం మనకు అన్నీ ఇస్తుంది. నాకైతే అట్లా అన్నీ ఇచ్చింది. అందరికీ కూడా అవే వస్తాయి. మనం చక్కటి అవగాహన కలిగి ఉంటాం జీవితం పట్ల, వ్యక్తిగతంగా శరీరం పట్ల, సమాజం పట్ల, మన పట్ల మనం చక్కటి కృతజ్ఞత భావం, క్షేమాపూర్ణం, ప్రేమతత్వం ఇవన్నీ మన లోపల అవన్నీ ఉన్నాయి. దాని మీద ఉన్న ఆశీర్వర్గాలన్నీ పట్ల మన వెనుక కలిగి ఉండడం వల్ల, చక్కటి అవగాహన ఆధిక్యంతో మనం ఉండడం వల్ల అవన్నీ ఇవన్నీ పొందలేకపోయాం. ఈరోజు ఎప్పుడైతే చక్కటి ధ్యాన స్థితిలో ఇవన్నీ మనం తెలుసుకుంటామో, అవి ఆచరణలో పెడతామో, అవన్నీ మనం పొందుతాం. ఆ పొందడం వల్ల వినలేని ఆనందం, ఆ ఆనందం గారిని మనం అందరికీ దగ్గరేద్దాం. ముఖ్యంగా మనతో మనం దగ్గరేద్దాం. అది నేను పొందుతున్నాను. నిత్యం నాతో నేను ఉండడం వల్ల నిత్యం మనకు ఎన్నో విషయాలు అవగాహన పొందుతాయి. మనం ఎప్పుడు మనతో మనం ఆ ధ్యానంలో ఉంటాం. పతని చెప్పింది నిజంగా చెప్పింది. కానీ ఈ మధ్య వచ్చిన పిచ్చోడంతా ఎదుటి పెట్టాడు. ఎందుకంటే వాళ్ళ సొంత సామ్రాజ్యం కోసం. కనుక నువ్వు ఎలాంటి వాడైనా ఫస్ట్ ఆసనం కూర్చో. ఆసనం చేయండి, కూర్చో. సిద్ధ సుఖం ఆసనం ఏదో కాకుండా కూర్చో. ఇది 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 నాకు స్థిరంగా ఇక్కడ కూర్చుంటాను. నేను సోఫాలో కూర్చుంటాను. నీకు గాలిలో కూర్చున్న స్థిరంగా ఉంటే గాలిలో కూర్చోండి. నీ ఇష్టం కూర్చోండి. అంతే స్థిర సుఖం ఆసనం. తర్వాత ప్రాణాయామం అంటే శ్వాస నిధ్యాసనం. ప్రాణాయామం అంటే ఏంటి? ప్రత్యాహారం అంటే శ్వాస నీ ఎనర్జీ తీసుకోవడం. నోట్ నుంచి ఆహారం తీసుకుంటే ఆహారం, ఇక్కడి నుంచి డైరెక్ట్గా నీ ఎనర్జీ తీసుకుంటే అది ప్రత్యాహారం అని. ఈ విషయాలు ఎవరికి తెలియదు తెలుసా బాబు? నీకు తెలియదు. ఎందుకంటే నువ్వు అలా నువ్వు పెరగలేదు. ఇక్కడ వెళ్ళినందుకు అలా పెరిగా. ప్రత్యాహారం అంటే శ్వాస నీ ఎనర్జీ తీసుకోవడం. తీసుకున్న తర్వాత ధారణ, ఆ ఎనర్జీ కూర్చున్నప్పుడు తల్లి తింటాం ఉంటాడు. దాన్ని ధరించాలి మేము. అసలు ఓపిక పట్టాలి. నొప్పులు వస్తాయి. నొప్పులు వస్తాం కానీ ధ్యానం మానేస్తారు. నొప్పులు వచ్చినా చేస్తూనే ఉండాలి. దాన్ని ధారణ అంటారు. అప్పుడు ధ్యానం వస్తుంది. ధ్యానం అంటే బి ప్రత్యానము అంటే సూక్ష్మ శరీరం బయటకు వస్తుంది. ఎప్పుడైతే నువ్వు కాసిన కలిసి కలెక్ట్ చేసావో ప్రత్యాహారం ద్వారా, దాన్ని ఓపికతో ధారణ చేసావో, నీ సూక్ష్మ శరీరం బయటకు వస్తుంది. దాని పేరు ధ్యానం. సూక్ష్మ శరీరంతో అన్ని లోకల్ జరిగి అన్ని సమాధానం రాబడినప్పుడు అది దాని పేరు సమాధి. ఆ సమాధి చూసినప్పుడు అప్పుడే నీకు యమం నియమాన్ని ఆటోమేటిక్గా వస్తాయి. నువ్వేంటే ఆటోమేటిక్గా నువ్వు శాఖాహారం అవుతావు. ఆటోమేటిక్గా నీకు బ్రహ్మచర్యం వస్తుంది. బ్రహ్మచర్యం అంటే ఏంటి? బ్రహ్మచర్యం అంటే బ్రహ్మతత్వంలో ఉండడం. అంతా నేనే అంత తత్వంలో ఉండడమే బ్రహ్మచర్యం. అంతేగాని శక్తి లేకుండా ఉండడం బ్రహ్మచర్యం కాదు. ఇవన్నీ తప్పుడు కుత్తలు అన్ని కూర్చోవాలి. భారతదేశంలో భారతదేశంలో అన్ని తప్పుడు కుత్తలే ఉన్నాయి. దాన్ని సరి చేయడానికి మేము పిల్లబెట్టి తీసుకొని ప్రారంభం. అప్పుడే ఆశ్రయము, అపరిగ్రహము ఇవన్నీ వస్తాయి. అప్పుడే ఇంక ఎవడి ఎవడి వస్తుందో మనం ఆశించాం. ఏది ఇష్టం తీసుకోము. అపరిగ్రహం అప్పుడే అహింస వస్తుంది, సత్యం వస్తుంది, శౌచం వస్తుంది, సంతోషం వస్తుంది, ఈశ్వర ప్రణిధానం వస్తుంది, స్వాధ్యాయం వస్తుంది, తపస్సు వస్తుంది. సో అసలు పతంజలి క్రమం ఏంటంటే చెప్పండి. ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి,
యమము నియమం ఇది స్వామి జీవాన్ని నేర్చుకోవాలని నేను అనుకుంటున్నాను. ఎలా స్వామీజీ నువ్వు బాగుపడాలంటే నేను నేర్చుకోను, ఆయన నేర్చుకుంటే బాగుపడతావు, నేర్చుకోవాలనుకో అంతే అక్కడే ఉంటావు. ఎక్కడ ఎక్కడ వేసిన కొనుగోలు ఎక్కడ ఉందో అక్కడే ఉంటావు నువ్వు, ఎన్ని జన్మలకైనా అక్కడే ఉంటావు నువ్వు, ఎన్ని ఆత్మలు వేసినా లాభం లేదు నీకు, దానికి నీ ఇష్టం. 1965 సంవత్సరంలో నేను హైదరాబాద్లో విద్యానగర్లో ఉండేవాడిని. మా ఇంటి పక్కన ఇలాంటి యోగా ఆశ్రమం లేదు, అక్కడ నేను యోగా నేర్చుకున్నాను 6 నెలలు. తర్వాత ఏంటి అని అడిగితే వాడికి ఎవరికి ఏం తెలియదు, వాడి ఇక్కడ చెప్పేవన్నీ అప్పుడు నేను నేర్చుకున్నాను 65 సంవత్సరాల్లో. దాని తర్వాత ఏమిటంటే వాడు ఎవరికి ఏం తెలియదు, వాడికి అది చెప్పే వాళ్ళకే తెలియదు. తర్వాత నేను వెతుకుంటూ వెతుకుంటూ సత్యం కోసం చివరికి నాకు కావాల్సిన దొరికింది. నాకు కావాల్సిన దొరికినప్పుడు అప్పుడు నాకు పతంజలి అర్థమయ్యాడు, అంతకుముందు అర్థం కాలేదు. పతంజలి అర్థమైన తర్వాత దాన్ని తిరగల అర్థం అహింస సత్యము ఆశ్రయము అపరిగ్రహము బ్రహ్మచర్యం ఇవన్నీ ఉంటే అది ధ్యానమే అక్కర్లేదు. నియమాలు తపస్సు సంతోషము స్వాధ్యం ఈశ్వరము శౌచం ఇవన్నీ ఉంటే అక్కడ ధ్యానమే అక్కర్లేదు. ఇవన్నీ పొందడం కోసమే ధ్యానం. కనుక యమ నియమాలను తీసి చివరిలో పెట్టాను. ఫస్ట్ ఆసనం చెప్పండి, తర్వాత ప్రాణాయామం, తర్వాత ప్రత్యాహారం, తర్వాత ధారణ, తర్వాత ధ్యానం, తర్వాత సమాధి, ఆ తర్వాత యమ నియమాలు అవి ఆటపెట్టికి వస్తాయి. అప్పటి చేసేసి పాపేపీన సర్వేపీన పాప కృతమ సర్వం జ్ఞాన ప్రవేదం విజయం సంతరిష్యతి భగవద్గీత. నువ్వు ఒక పాపాత్ముడు కన్నా మహాపాత్ముడు అయినా ఒక జ్ఞానం తీసుకుని చదివితే నేను ఈ పాపాలన్నీ తొలగిపోతాయి అన్నాడు. అంటే పాపాలన్నీ పోతే జ్ఞానం కాదు, పాపాలన్నీ పోవడానికే జ్ఞానం. ఆ జ్ఞానం కావాలంటే ధ్యానం చేయాలి. కనుక యమని వాళ్ళు లెక్కే లేదు, అది రాంగ్. పతంజలి ఎప్పుడు చెప్పలేదు అలా, కానీ తర్వాత పుస్తకాలు రాశారు. ఎందుకంటే ఎవరు దీని దగ్గర జోలికి రాకూడదని చెప్పేసి, అది ఎవరు తెలియదు ఆ పాయింట్ నా ఒక్కడికే తెలుసు. కనుక వాల్మీకి మహాపాపం వెంటనే మొదలుపెట్టాడు, అందులో మళ్ళీ మహాపాపి అప్పుడే మొదలుపెట్టాడు. నువ్వు మొదలుపెట్టి ధ్యానం ఫస్ట్, అప్పుడు నీకు అన్నీ వస్తాయి, నీ ఆవటం అన్నీ వస్తాయి. ఇప్పుడు నా కొడుకు ఉంది, ఇది ఇదావటి కరెక్టా ఇదావటి కరెక్టా, ఏది కరెక్ట్ చెప్పండి. ఏదైనా ఒకటి నాకేంటి, దీంతో నాకేమైనా ఫలక్ వచ్చిందా, ఇది ఇట్లా ఉంది ఏమైనా ఫలక్ నాకేమైనా ఫలక్ వచ్చిందా, వచ్చిందా? నేను ఈ శరీరమే కాదు, నేను కొడతాయే కాదు, అలాగే శరీరం కూడా నువ్వే కాదు. శరీరం ఇదా పెట్టుకున్నా ఒకటే, ఇదా పెట్టుకున్నా ఒకటి, దాని ఇన్ని విషయాలు వంచినా ఒకటే, వంచకపోయినా ఒకటే. శరీరం భర్త అయ్యి అర్థమైంది మీకు. వాసాంతి జీర్ణాన్ని యథా విహాయ నవాన్ని దృఢాన్ని నలోపలాన్ని తగ్గ భగవద్గీత చదవలేదా? ఎందుకు చదవలేదు? ఇవన్నీ పెట్టుకున్నావా అన్ని ఫోటోలన్నీ, ఇంత బుట్టు కూడా పెట్టుకున్నావు. ఒకనొక జీవుడు పాత బట్టలను తీసి ఎలా బట్టలు కొత్త పడుతున్నావు, అలాగే శరీర పాత శరీరం బట్ట లాంటిది. అర్థమైందా? ఈ బట్ట ఎలా ఉంటే ఏదైనా మీకు మీకు ఏదైనా తక్కువ వచ్చింది, నాకేమైనా తక్కువ వచ్చిందా? ఇలా ఉంటే మరి ఏ కాలు ఎక్కడ పెట్టినా తల కింద పైకి పెట్టినా అన్నీ ఒకటి. నువ్వు అసలు శరీరమే కాదు, శరీరంతో సంబంధం లేదు ధ్యానానికి బాబు, శ్వాసతో సంబంధం ఉంది. శరీరాన్ని సుఖంగా కూర్చోబెట్టు, తర్వాత శ్వాస మీద ధ్యాస పెట్టు. ప్రాణాయామం అంటే శ్వాస నిర్ధ్యాస, ప్రత్యాహారం అంటే విశ్వశక్తిని తీసుకోవడము. ఎప్పుడైతే శ్వాస నిర్ధ్యాస పెడతావో మనసు శూన్యమైపోయి ఇక్కడ ఖాళీ ఏర్పడి అక్కడి నుంచి పైన శక్తి వస్తుంది. ఇక్కడ ఖాళీ ఏర్పడకపోతే పైన శక్తి రాదు. ఇది ఆలోచన పుట్ట, ఈ ఆలోచన పుట్టి తగ్గిపోతే అప్పుడు ప్రత్యాహారం చేస్తుంది, అంతమంది ప్రత్యాహారం జరగదు. ప్రత్యాహారం అంటే కాస్మిక్ ఏజీ తీసుకోవడం. నువ్వు తెలుసుకుంటే 10 మందికి చెప్పవా బాబు, ఫస్ట్ నువ్వే తెలుసుకో, నీకు ఇష్టమే లేదు తెలుసుకోవడానికి. అదే నువ్వేం సత్యాంగేశ్వరుడు అయ్యా, ఎప్పుడు వచ్చేదాము కనుక ధ్యానం అంటే ఆశ్చర్య రావాలి. సమాధి అంటే అన్ని సమాధానాన్ని పొందే స్థితి సమాధి. మీ గత ఏమైనా చూసుకుంటాము అన్ని సమాధానాలు వస్తాయి, పూర్వజన్మ స్మృతులు స్మృతులు వస్తాయి, అప్పుడే నీకు సమాధానం వస్తుంది. ఈ ఒక్క జన్మలో నువ్వు ఆలోచించి నీకు ఏమీ సమాధానం కాదు, అన్ని జన్మలు చూసుకుంటే సమాధానం వస్తుంది. అక్కడే సమాధానం, ఈ జన్మలో ప్రశ్న చెప్పిన జన్మలో ఆ సమాధానాలు ఉంటాయి. యోగానికి మనసుకే సంబంధం, శరీరం సంబంధం లేదు. యోగ చిత్తవృత్తి నిరోధ అంటే మనసును శూన్యం చేయడమే యోగము. అంటే ఈ కాలు దిక్కు పెట్టడం కుక్కుటాసనము మయూరాసనం కాదు,
అది యోగం కాదు. ఈ భారతదేశం సర్వనాశనం అయిపోయింది. ఏమీ తెలియని వాడు అంతా యోగం చెప్తున్నారు. వాళ్ళు నేర్చుకోవడం కూడా నేర్చుకొని ఇవ్వడు. ఏమంటే విలవిస్తారు, మాకంతా తెలుసు అని చెప్తే ఏమీ తెలియదు. పట్టుబడితే అక్షరముఖం ఉండదు. యోగం అంటే ధ్యానమే. యోగ చిత్తవృత్తి నిరోధ, చిత్తవృత్తిని నిరోధం చేయడమే యోగము. వీళ్ళ పతంగా చెప్పింది వీళ్ళకే అర్థం కాదు. తప్ప దర్శన స్వరూపే స్థలం. ఎప్పుడు చిత్తవృత్తి నిరోధించబడ్డాయో అప్పుడు నువ్వు ద్రష్ట అవుతావు, నువ్వు స్వరూపంలో స్థితం అవుతావు. తప్ప దర్శన స్వరూపే స్థానం. కదే మనం ధ్యానం చేస్తాం. 10 నిమిషాలు చేతిలో చేతులు పెట్టుకోండి, వేళ్ళతో వేళ్ళు పెట్టుకోండి. ఆసనం గ్రహించారు. ఇప్పుడు ప్రాణాయామం చేద్దాం. ప్రాణాయామం అంటే శ్వాస నిధ్యాసం, సుఖమయ ప్రాణాయామం. అప్పుడు ప్రత్యాహారం చేస్తుంది, అంటే కాసిన గురించి మీద ఒకటి ప్రవేశిస్తుంది. అప్పుడు నాడీ మండలి శుద్ధి జరుగుతుంది, నిధి చక్షు ఉత్తేజిస్తూ వస్తుంది. అప్పుడు మీకు సూక్ష్మ శరీర యానం వస్తుంది, మీ సమాధానాలు మీరే పొందుతారు. సమాధి స్థితి వస్తుంది. ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకోండి, శ్వాస మీద ధ్యానం చేయండి. మిత్రులు, ఈ భారతదేశంలో యోగము వెదితల దేశం. దేని దాన్ని ఉండడానికి కలిపి అన్ని క్లిష్టతరం చేశారు. ఎవరు ఎవరి పరిస్థితిలో ఉండడం కోసం ఆసనం, ఏదో ఆసనం, కుర్చీ ఆసనం, సోఫా ఆసనం, ఇష్టమిష్టం ఆసనం. తర్వాత ప్రాణాయామం, శ్వాస మీద ధ్యాస, ఇది రెండే నేను గుర్తించుకోవాల్సింది. మిగతా మంది ఆటోమేటిక్గా వస్తాయి మీ దగ్గర. నా చేతిలో పతంజలి కూర్చున్న, బుద్ధుడు కూర్చున్న, కృష్ణుడు కూర్చున్న, ఇవే విషయాలు చెప్తుండగా మీకు వేరేం చెప్పాలి. గంటలు గంటలు కూర్చోవాలి ఇలాగా. గంటలు గంటలు సొద్దు కబులు మాట్లాడుకుంటూ కూర్చుంటారు కదా, దాని బట్టి చేయాలి. ఈ ధ్యానం చేస్తే ఎక్కడ వెళ్ళిన కొంగ అక్కడే ఉంటుంది. ఎన్ని జన్మలేస్తున్నా ఇది చేస్తుంటే ఈ జన్మలోనే పారంగతులు అవుతారు, పరమపదాన్ని అధిష్ఠిస్తారు. ఇదే పిరమిడ్ పిచ్చు సరి మూమెంట్ యొక్క సందేశం. మార్గము ఆసనము ప్రణయమం. ముందు యమం లేదు, నియమం లేదు, తర్వాత ప్రత్యాహారం లేదు, దారం లేదు, అన్నీ ఒకటే. అన్ని సమంతకంగా వస్తాయి. వాటి నుంచి నీకు తెలిసిన తెలియక నీకు అనవసరం. నోట్లో ముద్ద పెట్టుకుంటే మిగతా పదంతా శరీరం చేస్తున్నట్టు. నువ్వు శరీరం ఆ ముద్ద ఎక్కడ పంపించారు అక్కడ పంపించవలసిన అవసరం లేదు. నోట్లో ముద్ద చేసుకోవాలంటే అతను మిగతా పదంతా శరీరం చేస్తుంది. అలాగే ఆత్మను ప్రణాయం చేయాలి. మిగతా అన్ని సమంతకం చేస్తుంటుంది ఆత్మ. ఎవరు కలిగారు వాళ్ళు 10 సెకండ్లు, 5 సెకండ్లు, 5, 4, 3, 2, 1, 0. మెల్లిగా 2 చేతులు తీసేస్తే రెండు తెలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్. సెకండ్ గా చెప్పకూడదు చేయాలండి. నమస్కారం. ధ్యానం ద్వారా నేను ఆరోగ్యంగా ఉండడం ఎక్కువ అయితే దానికన్నా 200% నేను ప్రయోగాలు ఎక్కువ చేశాను. ఎక్కువగా మా ఫ్యామిలీలోనే ప్రయోగాలు ఎక్కువ చేశాను. మాస్టర్స్ అందరికీ ఆరోగ్యం కానీ, చదువు కానీ, ఉద్యోగం కానీ. మగ కూతురు విషయంలో కొత్తగా మాస్టర్ ఒక ఎగ్జామ్ పాస్ అవడానికి బాగా ప్రయత్నం చేశాం. కేవలం ధ్యానం ద్వారా పాస్ అయింది ఆ అమ్మాయి. ఆ తర్వాత అమ్మాయికి గవర్నమెంట్ ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నాము. గవర్నమెంట్ ఉద్యోగం ఇంకా రాలేదు. కానీ కాంట్రాక్ట్ బేస్ మీద 10,900 జీతంతో 3 నెలల క్రితం జాయిన్ అయ్యింది. తర్వాత ఎప్పటి నుంచో 14,000 జీతం కావాలని వాళ్ళందరూ ట్రై చేస్తున్నారు. అందరూ ధర్నాలు యుద్ధాలు చేస్తున్నారు. కానీ ఈ అమ్మాయి వచ్చిన అమ్మాయి 3వ సారిలోనే 14,000 జీతం అయింది. కేవలం తను ఎక్కిన 2 నెలల తర్వాత 3వ నెల జీతము తను 14,000 రూపాయలు తీసుకుంది. తను
అందరూ ఆశ్చర్యపోయిందట, ఏంది మేడం మీరు వచ్చాక మాకు 14,000 సాలరీ వచ్చిందని. అంటే మాకు కొద్ది విషయం అంటే నేను ఇక్కడ సర్కిల్ పనిచేస్తున్నాను, తనంగా ధ్యానం చేస్తుంది. ఏదైనా ధ్యానం ద్వారా ఆర్థికంగా కానీ మానసికంగా కానీ శారీరకంగా అన్ని సాధిస్తాం మాస్టర్. ఇదంతా ధ్యానం గొప్పతనం, ఇది నమ్మండి మీరందరు. కొత్తగా ఈ మధ్యలో మన మంచిర్యాల జిల్లా మీ అందరికి తెలిసి భాగ్యలక్ష్మి మేడం జడ్పీ చేరిపోతాం కాబట్టి ధ్యానం చెప్పాం. మాస్టర్స్ అందరు కూడా వచ్చి చెప్పారు ధ్యానం చేస్తుంది. ఇప్పుడు 5 సార్లు ఫోన్ చేసింది నా, అయ్యో ఇట్లా నేను మీటింగ్ లో ఉన్నాను, ఈ తర్వాత ఈ మీటింగ్ బెల్లంపల్లి మీటింగ్ లో ఉన్నాను మేడం,